మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి, పోలియో నిర్మూలనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రామయంపేటలో నిర్వహిస్తున్న పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. స్థానిక బస్టాండ్ వద్ద చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్స్ పోలియో విజయవంతంగా కొనసాగుతుంది. మరి మనం ఈరోజు ఉదయం మరి మెదక్ హెడ్ క్వార్టర్స్ లో అసిస్టెంట్ కలెక్టర్ గారు ప్రతిమా సింగ్ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా మున్సిపాలిటీస్లో గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ వేత్తలు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా చక్కగా అంతకుముందు ఉండదో ఉండదో ఇక అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మీకు కరోనా బారిన పడ్డం కాబట్టి మరి ఆ భయాందోళన కూడా లెక్క చేయకుండా చక్కగా ఇప్పుడు అక్కనపేట చూసాము 162 అక్కడ టార్గెట్ అయితే 162కి 160 మంది పుట్టే వచ్చేసుకోవడం జరిగింది. కాబట్టి బాగా అంటే విపరీతమైనటువంటి దీంతో పిల్లలందరూ కూడా తీసుకొచ్చి వేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం జిల్లా వ్యాప్తంగా 73,450 మంది చిన్నారులను గుర్తించడం జరిగింది ఈ పల్స్ పోలియో వేయడానికి. మరి అదేవిధంగా 523 బూత్లు కూడా ఏర్పాటు చేశాం. మరి 523 బూత్ల్లో 53 రూట్స్ పెట్టుకొని వ్యాక్సిన్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఏది కావాలంటే అది వాళ్ళతో సరఫరా చేయించడం, ఆ 53 రూట్లో సూపర్వైజర్స్ని ఒక వెహికల్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి పెట్టుకున్నాం. మరి అదే రకం ఒక 20 ట్రాన్సిట్ బూత్స్ అంటే ఈ బస్ స్టాండ్లో అదే రకం రైల్వే స్టేషన్స్లో అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 23 ఏమో మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ మొబైల్ టీమ్స్ కూడా ప్రతి దగ్గర ఎక్కడైతే హెచ్ఆర్ఎస్ అంటే హైరిస్క్ ఏరియాలు ఉన్నాయో, ఎక్కడైతే గుడిసెలు వేసుకొని సంచార జాతులు ఉన్నారో, ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే ఇటుక బట్టీలు ఉన్నాయో, ఇవన్నీ కూడా తిరిగి ప్రతి ఒక్కళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది.